వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ఫిలిప్పీన్స్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ దేశానికి చెందిన రెండు నౌకలను చైనా కోస్ట్ గార్డ్ దళాలు అడ్డుకున్నాయని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తమ నౌక పాక్షికంగా దెబ్బతిందని ఆరోపించారు. డ్రాగన్ చర్యలు ప్రమాదకరంగా ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. సెకండ్ థామస్ షోల్ ద్వీపం వద్దనున్న బలగాలకు సరుకులు తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఫిలిప్పీన్స్ నౌకాదళం అధికారులు తెలిపారు. నాన్షా ద్వీపాల వద్ద తమ జలాల్లోకి ఫిలిప్పీన్స్ నౌకలు అక్రమంగా ప్రవేశించడంతో అడ్డుకున్నామని చైనా కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.